लक्ष्मी वल्लभारंभां विखनो मणिमज्जमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां श्रीवेंकटाद्रिनिलयः कमलाकामकः पुमानभङ्गुरभूतिस्ते तरंगयुतमंगलम् अस्मत्परमगुरुभ्यो नमः गुरुचरणपादारविन्दाभ्यो नमः। मूडव राशि अयिनटुवंटि मिथुन राशि गुरिंचि तेलुसुकुंदां। మిథున రాశికి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు. అంటే కా కి అనే అక్షరములు, కు ఖం జ్ఞ చ అనే అక్షరములు, కే కో హ అనే అక్షరాలు వస్తాయి. మిథున రాశి వారితో వచ్చినటువంటి చిన్న సమస్య ఏమిటంటే ఇది ద్విస్వభావ రాశి. ద్విస్వభావ రాశిగా ఎప్పుడు రెండు విధమైన ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. అదొక సమస్య వీళ్ళతోటి. సమస్య అంటే సమస్య కాదు, కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి బాగా అజాయిదా అటా ఇట ఇట అట ముందు వెనుక ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. సో అందువల్ల ఒక్కొక్కసారి తమ యొక్క జీవితంలో ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదో తెలియనటువంటి ఆందోళన పడుతూ ఉంటారన్నమాట. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు దశమంలోను, ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు, అష్టమ నవమ స్థానంలో శని సంచారం. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అష్టమంలో శని జ్యోతిష్శాస్త్రరీత్యా ఆయుష్కారకుడు అయినప్పటికీ కూడా మిథున రాశి వారికి అష్టమంలో శని సంచారం వలన మరీ ఇబ్బందికరంగా కుజుడు వెళ్ళిపోయేంత వరకు, అంటే ఈ నెలాంతం వరకు కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఏదో ఒక రకమైన అనారోగ్యంతో నేను అన్ఫిట్టా ఆరోగ్యానికి అన్న సందేహం కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు నా ఆరోగ్యం ఇలాగే ఉంటుందా, బాగుపడుతుందా, లేదా నేను ఇలాగే అయిపోతానా అనే సందేహం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఎప్పటికీ పర్మనెంట్గా కాదు ఇది. ఇది రేపు జూన్ వరకు అలాగే ఉంటుంది. మళ్ళీ ఒక రెండు నెలలు శని ముందుకు వెళ్ళి కుంభరాశులకు వెళ్ళి ఒకరిగతిన మళ్ళీ ఒకరిగతిలో వెనక్కి వస్తాడు. రమారమిగా వచ్చే సంవత్సరం జనవరి సంక్రాంతి వరకు కూడా వీళ్ళు ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమైనటువంటి సూచన వీరికి. ఒక్క ఆరోగ్య విషయంలోనే వీరికి ఇబ్బంది ఉంది. ఆదాయం 11, వ్యయం కూడా 5. అంటే ఈ గతంలో కంటే ఆర్థిక విషయంలో కొంత మెరుగుపడతారు. పూజించేటువంటి వారు ఇద్దరు, అవమానించేటువంటి వారు ఇద్దరు. అంటే సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు సరిసమానంగానే ఉంటాయి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి మర్యాద గౌరవం లభిస్తూ ఉంటుంది. గతంలో ఏదైనా మీకు అపకీర్తి వచ్చి ఉంటే అది కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకోవడమో, ప్లాట్ కొనుక్కోవడమో, లేదా ఇంటి విషయంలో నిర్మాణ విషయంలో ఆగిపోయినటువంటివి మళ్ళీ మొదలుకోవడమో, లేదంటే ఉన్న ఇంటిపైనే మరో ఇల్లు కట్టుకోవడమో, లేదంటే ఇంటినే ఇంకాస్త ఎక్కువగా ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా ఆధునీకరించడమో, ఇలాంటి విషయాలు ఏదైనా ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొంటారు. స్థిర చరాస్తులు అంటే ఇంకా కొంత భూమి కానీ ఇల్లు కానీ ఇటువంటివి కొనేటువంటి అవకాశం ఉంది. కొన్ని అష్టమ శని వలన కొన్ని కార్యాలు బాగా ఇబ్బందికరంగా ప్రతిదీ కూడా ముందుకు పోతూ ఉంటే ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చివరిగా అంతిమంగా విజయం సాధిస్తారు. కొత్త కార్యాలు గతంలో అనుకొని వదిలేసినవి కానీ, లేదంటే ఇంకేదైనా కొన్ని కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సఫలీకృతులు అవుతారు. ఈ సంవత్సరము విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి బాగుంటుంది. ఇప్పటికే విదేశాల్లో ఉంటూ ఇంకా అక్కడ కొన్ని ఇబ్బందులు పడుతున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అక్కడ మీకు మంచి యోగం కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు ఉన్నత పదవులు ఏర్పడతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నత పదవులు అంటే ఏమిటి, ప్రమోషన్సే. ఇంకా ఎంతో కాలంగా మీకు రాని ప్రమోషన్స్ ఆగిపోయినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో చక్కటి ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది. న్యాయస్థాన విషయంలో కూడా చక్కటి ప్రయోజనం పొందుతారు. న్యాయస్థాన విషయంలో అంటే మీకు
ఉద్యోగ విషయంలో కానీ, స్థిరాస్తి విషయంలో కానీ, చరాస్తి విషయంలో కానీ, ధన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఇంతకుముందు మీరు కోర్టుకు వెళ్ళినట్లయితే అది మీకు ఆ కోర్టు తీర్పు అనేటువంటిది మీకు అనుకూలంగా వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు పొందుతారు. గృహంలో ఎంతకాలంగా ఎదురు చూస్తున్న శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార రంగంలో గతంలో కంటే కూడా మంచి ఫలితాలు వచ్చి మంచి లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు ఎంత వ్యాపారం చేయాలనుకున్నారో అంత వ్యాపారం పూర్తిగా పరిపూర్ణంగా ప్రయత్నం చేసి 100% విజయవంతం చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యములు అంటే మీ సంతాన విషయంలో వివాహం జరిగినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. ఆప్తులు బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారంతో అన్ని కార్యాలలో ప్రయోజనం పొందుతారు. అంటే మీ యొక్క స్నేహితులు కానీ మిత్రులు కానీ వాళ్ళతోటి ఎవరికైతే మీరు మీకంటూ కొంత కార్యవర్గం ఉందో వారందరి యొక్క ప్రయోజనాల ద్వారా మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాని ద్వారా వాళ్ళ యొక్క సహాయ సహకారంతో సలహాలతోటి సూచనలతోటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలతోటి ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజనం పొందుతారు. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, రాజకీయ రంగంలో ఉన్నవారా, వ్యాపారమా, ఉద్యోగమా, ఎటువంటి స్వయం వృత్తుల వారు ఎవరైనా సరే మంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు కూడా తాము అనుకున్నటువంటి ప్రయత్నాలు వస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు సంచారం కాబట్టి జ్ఞానాన్ని బాగా వృద్ధి చేస్తాడు, కానీ అట్లా కట్ చేస్తాడు. కేతు అంటే కట్. అంటే ఏమిటి? అక్కడ ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఒక పక్క ఇస్తూనే చాలు చాలు అంటాడు. అంటే మనం ఎగ్జామ్ కోసం కూర్చున్నాం అనుకోండి, పరీక్షలో పిల్లలు ఒక పేజీ చదివేసి చాలా అయిపోయింది అనుకుంటాం, ఇంకో పేజీ చదవాల్సి ఉంటే తర్వాత చదువు అనుకుంటాం, తర్వాత రోజు ఇబ్బంది అవుతుంది. జ్ఞాన వృద్ధి చేస్తూనే జ్ఞాన వృద్ధిని మళ్ళా తగ్గిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, చక్కటి ఫలితాలు వస్తాయి. వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరుకుంటూ ఉన్నటువంటి కళాశాలల్లో అంటే కాలేజీలో మీకు మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా టెస్ట్లో పాస్ అయిపోయి చక్కటి ఫలితాలు పొంది మీరు అనుకున్నటువంటి ర్యాంకులు కూడా పొంది మంచి కాలేజెస్లో సీట్లు పొందేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అత్యంత యోగవంతమైన కాలము. ఎంతో కాలంగా చిన్న స్థాయిలో ఉండి లేదా ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇంకేదైనా మీరు పదవీ యోగ్యం కానీ ఉన్నత అధికార బాధ్యతలు కానీ తప్పనిసరిగా ఈ సంవత్సరం మీకు యోగవంతమైన కాలం కాబట్టి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఎంతో కాలంగా మీకు ఆగిపోయినటువంటి అధికార బాధ్యతలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మీ చేతికి అందే అవకాశాలు 100% తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి. అట్లాగే చలనచిత్ర రంగం, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఇక్కడ నటన ద్వారా ప్రజలను జనులను ఆకట్టుకుంటారు. చక్కటి కీర్తి ప్రతిష్టలు, ఇంతకుముందు లేనటువంటి మంచి పేరు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా చక్కటి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి పెద్దగా సమస్యలు లేవనే చెప్పొచ్చు. ఒక్కటే ఒక సమస్య ఆరోగ్య సౌఖ్య సంరక్షించి ఇంకా వేరే ఎటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. ఆస్తి వ్యవహారాల్లో కూడా అంటే మీరు అనుకున్నటువంటి మొదట్లో మనం అనుకున్నటువంటి స్థిరాస్తి విషయంలో కానీ చరాస్తి విషయంలో ఏదైనా సరే ద్వితీయార్థంలో అంటే దసరా తర్వాత, దసరా దీపావళి అప్పటి నుంచి కూడా ద్వితీయార్థం సంవత్సర రెండవ భాగం అంటే జనవరి నుంచి లెక్క పెట్టుకోకూడదు మనం. మన ఉగాది ఎప్పుడు ప్రారంభమవుతుందో అక్కడి నుంచి 6 నెలలు గడిచిన తర్వాత ద్వితీయార్థం మొదలవుతుంది. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఇట్ మీన్స్ ఏంటి, మనకి దసరా నుంచి ఆల్మోస్ట్ ఆల్గా మీకు అన్ని రకాలుగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటి అప్పటి వరకు ఏదో చిన్నపిల్లలు అడుగులు వేసినట్టుగా ఒక్కొక్క అడుగు పడుతుంటుంది. ఆ తర్వాత వేగంగా అడుగులు పడి మీ పనులన్నిటికీ కూడా మీకు ముందుకు వెళ్ళిపోయి అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతుంది. ఆస్తి వ్యవహారాల్లో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు, కానీ ఆస్తి విషయంలో మాత్రం ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో, చేసే వృత్తిలో కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, స్వయం ఉపాధి కానీ, మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనప్పటికీ కూడా ఏదైనా మార్పు కోరుకుంటున్నారు, ఉద్యోగం మారాలనుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్ మారాలనుకుంటున్నారు, లేదంటే ఇంకేదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, చాలా ఆచి తూచి అడుగు వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దశమ గురు సంచారం చేస్తున్నాడు కదా, దశమ గురు కొన్నిటికి శుభాన్ని ఇస్తాడు, కానీ ఎక్కువ వీలైనంత వరకు ఉద్యోగ విషయంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సందర్భం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది.
కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారి వర్ణ వాళ్ళ యొక్క వాక్కు వలన ఎన్నో ఇంతమంది రాశి వారు కూడా చెప్పాను నేను జిహ్వాగ్రే బంధవహ అని చెప్పేసి. కాబట్టి వాక్కును కనుక మీరు నియంత్రణ చేసుకోకపోయినట్లయితే కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే విపరీతమైన పరిణామాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలు మిథున రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలగవలసిందిగా ముఖ్యమైనటువంటి సూచన. అయితే ఈ రాశి వారు గతంలో చేసినటువంటి కొన్ని రుణాలు మీరు ఏదైతే అవసరం కొద్దీ గతంలో అప్పులు చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా ఈ సంవత్సరం తీర్చేస్తారు. సోదరవర్గం వారి కొన్ని బాధ్యతలు మీరు చేయవలసి వస్తుంది. ఈ సంవత్సరం మీ అన్నదమ్ములకు సంబంధించిన కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతి మీద మాదిరిగానే ఖచ్చితంగా విజయవంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారు మీ యొక్క సహాయ సహకారాలు కోరి మీ యొక్క అండదండలతో మాత్రమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సంతాన విషయం ఈ సంవత్సరం సుఫలితాలు ఉంటాయి. అంటే మీ యొక్క సంతానం కానీ లేదంటే సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ ఉద్యోగం రావడం కానీ వివాహం రావడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ మొత్తానికి సంతాన సంబంధమైన విషయాల్లో మీకు తప్పనిసరిగా మంచి ఫలితాలు కనబడతాయి. వివాహం కానటువంటి వారందరికీ కూడా వివాహం జరుగుతుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చక్కటి అనుకూలమైన కాలము. ఈ వ్యవసాయదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరిన్ని మెరుగైన ఫలితాలకు గురు చరిత్ర పారాయణ చేయాలి. గురువు అంటే ఎవరండి? దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, జగద్గురు, ఈశ్వరుడు. ఇవి వీటికి సంబంధించిన అంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయాలి. బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ అట్లా కాదు. ఎట్లా లెక్క అని చెప్పేసి అంటే గురువారానికి పూర్తయ్యేట్టుగా గురువారానికి 6 రోజుల ముందుగా ఇది మొదలు పెట్టుకోవాలి. గురు చరిత్ర పారాయణం చేయాలనుకున్నప్పుడు దానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమం గురువారం 7వ రోజు కావాలి. అంటే దానికి 6 రోజులు ముందుగా మొదలు పెట్టుకుంటే గురువారం 7వ రోజు అవుతుంది. ప్రతిరోజు కూడా గురు చరిత్ర పారాయణం చేసేటప్పుడు ఎన్ని ఖండములు చదవాలి లేదా ఎన్ని అధ్యాయాలు చదవాలి అనే నియమం ఉంది. దాని ప్రకారం చేయాలి. అట్లాగే అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తక్షేత్రంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారులను సంప్రదించి ఆ స్వామికి ఎటువంటి పూజ జరిపించమంటారో అటువంటి చేయించండి. ఒక్కసారి చేయిస్తే చాలు, ప్రతి నెల అక్కర్లేదు ఇది. లేదా దత్తక్షేత్రం కానీ లేదా గురుక్షేత్రం, రాఘవేంద్ర స్వామి వారు కూడా గురుమూర్తి, ఆయన కూడా గురువులకే గురువు ఆయన. అట్లాగే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అంటే మన క్షేత్రంలో వచ్చేసరికి గాన్గాపూర్లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం గాన్గాపూర్ ఉంది. అక్కడ కూడా భీమరథి అని నది ఉంది, భీమరథా నది అని చెప్పేసి నదిలో అక్కడ కూడా స్నానం చేసి మంచి క్షేత్రం అది, మంచి ధ్యానము తపస్సు చేసినటువంటి క్షేత్రం అక్కడ. కాబట్టి అక్కడ కూడా మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. లేదా రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కానీ మీకు దగ్గరలో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వెళ్ళండి. నాకు తెలిసినటువంటి క్షేత్రాలు నేను చెప్తున్నాను. లేదు మీ దగ్గరలో ఇంకా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, తప్పకుండా వెళ్ళి ఆచరించండి. మనకు కావాల్సిన ఫలితం కోసం కాబట్టి అక్కడ ప్రముఖమైనటువంటి గురుక్షేత్ర సందర్శనం కానీ లేదా గురువులని అంటే మనకు స్వామీజీలు, పీఠాధిపతులు మనకు దగ్గరలో ఎవరైతే ఉంటారో ఆ క్షేత్రాలు ఏంది, ఆయన ప్రత్యక్ష గురువు, మనకు ఆయనకు ఎదురుగా కనిపిస్తున్నాడు గురువుగారు. ఇప్పుడు నేను చెప్పిన దత్తాత్రేయ స్వామివారు మనకు అక్కడ క్షేత్రంలో ప్రతిష్ఠ చేసి ఉంటారు. మనకు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నవారు ఎవరు, ఈ స్వామీజీలు, ఋషులు, పీఠాధిపతులు, వీళ్ళు కూడా గురు రూపాలే. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వచ్చారనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎక్కడైనా చాలా పీఠాలు ఉన్నాయి, చాలా క్షేత్రాలు ఉన్నాయి మనకి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి ఇది చేసేసినట్లయితే బాగుంటుంది. ప్రతి గురువారం రోజున కూడా అంటే బుధవారం రోజు రాత్రిపూట మీ దోశలతో శనగలు నానబెట్టండి. నానబెట్టేసి గురువారం రోజు ఉదయాన్నే ఆ శనగల్లో నీళ్ళ నుంచి తీసేసి ఒక విస్తరాకులో, మంచి విస్తరాకులో, ప్లాస్టిక్ విస్తరాకుల్లో గోవుకు పెట్టకూడదు. మన ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి మోదుగాకులు కానీ ఇంకా బాదం ఆకులు కానీ ఏదైనా విస్తరాకులు ఉంటాయి ఆ విస్తరాకులో మాత్రమే ఒక నానబెట్టినట్టు శనగలు తీసుకొని ఒక 5 పిడికిళ్ళు పెట్టి గోవుకు పెట్టండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చిన్న రెమెడీ, గ్రేట్ రిజల్ట్. నేను గతంలో కూడా ఇదే చెప్పాను, ఇది ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. ఏదో కొత్త కొత్త రెమెడీస్ చెప్పేసి ఏదో డబ్బులు ఖర్చు పెట్టించేసి వాటి వల్ల ప్రయోజనం లేదు. మనం స్వయం సిద్ధంగా ఎప్పుడైతే మనకు దోషం ఉందో మనం స్వయం సిద్ధంగా మనం చేసుకున్నాం అనుకోండి తొందరగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకేదో అని పరిగెడితే వస్తాయో రావో తెలీదు. ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ చేత చెప్పబడినటువంటి
పరిహారాలు. ఇంకా మీకు మంచి ఫలితం కావాలనుకుంటారా, మేడి చెట్టు మీ దగ్గర ఎక్కడ ఉందో ఔదుంబర వృక్షం అంటారు దాన్ని, ఎక్కడైతే ఉందో ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రతిరోజు వెళ్ళి కాస్త రెండు అక్షతలు వేసి అక్కడ ఏదైనా పండో ఫలమో ఆ చెట్టు మొదట్లో పెట్టేసి ఆ చెట్టుకు నైవేద్యం పెట్టేసి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఏ మంత్రం అక్కర్లేదు, ఓం గురవే నమః అనుకుంటే చాలు, లేకుంటే గురు బ్రహ్మ గురు విష్ణు ఈ శ్లోకం వచ్చు కదా ఇది చెప్పండి చాలు, ఎందుకు రావు ఫలితాలు చూద్దాం. తప్పనిసరిగా వస్తాయి, చిన్న పరిహారము పెద్ద ఫలితం వస్తుంది. ఏదో యజ్ఞాలు యాగాదులు తపస్సులు ఇవన్నీ అక్కర్లేదు, దీనికి కొంచెం దోషం ఇస్తాం. తీవ్రమైన దోషాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యజ్ఞయాగాదులు జపాలు తపాలు దానాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే గురువు గారి యొక్క దర్శనం బాగా చేసుకోండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అందుబాటులో ఉన్నట్లయితే సంపెంగ పూలు దొరుకుతాయి. సంపెంగ పూలు చాలా ఇష్టం. సంపెంగ పువ్వు అనేటువంటిది ప్రతి స్వామికి ఇష్టమే, ఏ స్వామికి ఇష్టం లేదని లేదు, ప్రత్యేకించి గురుమూర్తులకి. ఇంకా గురువుగారికి ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి సంపెంగ పూలు సమర్పించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మంచి అద్భుతమైన సువాసన వస్తుంది. అది ఒక సంపెంగ పువ్వు ఇలా పొడుగు, మీ అందరికీ తెలిసిందే, తెలియదేం కాదు, ఇది పొడవుగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఆ సంపెంగ పువ్వు లేదంటే ఒక పని చేయండి, బాగా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సంపెంగ పువ్వు చెట్టు, కాబట్టి రేటు మీ నర్సరీలో దొరుకుతుంది. ఈ సంపెంగ పువ్వు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు తీసుకెళ్ళి ఎక్కడ దేవాలయంలో నాటేసేయండి, రోజు దాన్ని సంరక్షణ చేయండి. ఈ సంవత్సరం మొత్తం మీరే దానికి రోజు కాస్త రోజుకోసారో రెండు రోజులకోసారో వెళ్ళి నీళ్లు పోస్తూ ఉండండి, దానికి చక్కటి పూలు వస్తాయి. ఫలితం మీకే, ఇంకా వాళ్ళు ఎవరైనా పూలు సమర్పించండి, మీరు కదా పెట్టారు చెట్టు, అద్భుతమైన ఫలితం వస్తుంది. విష్ణు మన గురువు గారికి చాలా ఇష్టమైనటువంటి పువ్వు అది సంపెంగ పువ్వు, దాన్ని చేయండి, అద్భుతమైన ఫలితం. ఎందుకు రాదు ఫలితం చూద్దాం, బజార్లో కూడా అమ్ముతారు కానీ మీరు ఒక విశిష్టమైనటువంటి ఫలితం పొందాలనుకుంటున్నారు. ఆ చెట్టు ఉన్నంతకాలం పూలు మీవే కదా, మీరు పెట్టిన చెట్టు కదా, కాబట్టి మీకు ఫలితం ఎందుకు రాదు. ఒక దేవాలయంలో పెట్టండి, పెద్ద చెట్టు కూడా ఏం కాదు, సన్నగా పొడవుగా ఉంటుంది, చక్కగా పూలు వస్తుంది, నీళ్ళు పెడుతుంటే చక్కగా పూలు వస్తుంటాయి. ఆ చక్కగా గుళ్ళో ఉన్నటువంటి అయ్యగారులు స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి స్వామికి సమర్పిస్తుంటారు, మీకే వస్తుంది ఫలితం. ఇంకెంతకంటే ఇంకేం కావాలి రెమెడీ. కాబట్టి మీరు ప్రముఖమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం సందర్శన చేసుకోండి. భాగ్యంలో శని వస్తాడు మళ్ళీ మీకు, కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సంవత్సరం ఎప్పుడైతే శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు డిసెంబర్ తర్వాత ఈ యొక్క సమస్య తొలగుతుంది, కాబట్టి అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఈ ఫలితం, తండ్రి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరఫున బంధువులకు కూడా ఏదైనా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, దుర్వార్తలు వినేటువంటి అవకాశం మాత్రమే ఉంది, ఆందోళన పడవద్దు. శనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పరిహారం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి పరిహారం ఏముంటుంది, శంకు పుష్పాలను వస్తే బ్లూ కలర్ నీలం రంగులో ఉంటాయి, ఆ పూలు తీసుకెళ్ళి చక్కగా మీ దగ్గర ఏదైనా నవగ్రహాలు ఉన్న చోట శనికి పెట్టండి. ఏదో ఒక అపోహ మళ్ళీ, శనిని ముట్టుకోవచ్చా, స్నానం చేయాలా, ఎవరిని ముట్టుకోకూడదా, ఇవన్నీ పెట్టుకోకండి. లేదు ఆంజనేయ స్వామివారికి సమర్పించండి, లేదు వెంకటేశ్వర స్వామికి సమర్పించండి, అవే పూలు మంచి ఫలితాలు వస్తాయి. రెమెడీస్ అన్నీ కూడా మనం వెతుక్కోవాలి, చిన్న 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 మన స్వయంగా చేసిన వాటికి తొందరగా ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. ఆ పూలు ప్రతి శనివారం సమర్పించండి, ప్రతి గురువారం సంపెంగ పూలు సమర్పించండి, మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది, ఏం సందేహపడాల్సిన పని లేదు. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తుంటే పోతుంటే వాటి గురించి ఎక్కువగా చింతించకూడదు. శుభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.